ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చంద్రబాబు పర్యటనతో స్పష్టమైందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కడప నగరంలోని గాయత్రి టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పరిపాలనతో రాష్ట్రం సర్వనాశనమైందని చంద్రబాబు నాయుడు పునర్నిర్మాణం కోసం తాపత్రయపడుతున్నారని అన్నారు. మంత్రులు బస్సు యాత్ర అంటున్నారని గడప గడప పోయిందని ఆన్లైన్ యాత్రలు చేసే పరిస్థితి కూడా వస్తుందని ఎద్దేవా చేశారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకి పట్టిన గతే సీఎం మంత్రులకు వైసీపీ నేతలు పట్టడం ఖాయమన్నారు. ఎదురు దాడికి దిగితే వైసీపీకే నష్టమని రేపటి రోజు ఎలక్ట్రానిక్ జూమ్ యాత్రలు చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ప్రజలు తిరగబడతారని ఆన్లైన్లోనే ప్రచారం చేసుకునే పరిస్థితి వైకాపాకు వచ్చిందని వైకాపా నేతలకు ప్రజలు తిరిగే ధైర్యం లేదన్నారు. పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని గడప గడపకు వైసీపీ నేతల పర్యటనలో ప్రజలే నిలదీస్తున్నారంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మూడేళ్లలో మీరు సాధించిందేమిటి? అప్పులు తప్ప చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఎదురు దాడికి దిగడం సరికాదని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లాకు మీరు ఏం చేశారో గణాంకాలతో సహా చెప్పండి అన్నారు. ఒక పరిపాలనా దక్షుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు కాబట్టే నిన్న ముఖ్యంగా కడప జిల్లాలో జరిగిన పర్యటనలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రోడ్లు బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే మళ్ళీ ఆయన్ను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న పరిస్థితిని నిన్న కళ్ళారా చూశాం మనం. ఆయన ఒకటే చెప్పాడు, 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, 13 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నా, నాకేం ఆశలు లేవు, అయితే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, అదే నా బాధ, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలా, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నాశనం అయిపోయింది, పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయినాయి, సంస్థలు వెనక్కి వెళ్ళిపోయినాయి, సామాన్యుడు పేదవాడు బతికే పరిస్థితి లేదు, నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుకుపోయినాయి, ప్రతిదీ ధరలు పెంచేసినాడు, ఎక్కడా కూడా బాధుడే బాధుడు, 200-200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 800 రూపాయలు వచ్చి సామాన్యుడు కట్టలేని పరిస్థితిలో ఉంది. ఇవి ప్రజలకు వివరిస్తే, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే మళ్ళీ మీరే రావాలా, మీరే సీఎం అని కోరుకుంటా ఉంటే ఆయన స్పందన ఇది, నాకేం కోరికలు లేవు, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని బాధ తప్ప అని. ఈరోజు వైసీపీ వాళ్ళు గడప గడపకు పోతూ ఉంటే, ప్రజల నుంచి వ్యతిరేకత చూస్తూ ఉంటే, ఇంకా కొద్ది రోజులు పోతే 3 నెలలు 6 నెలల పరిస్థితి పోతే ఇంకా మళ్ళా వాళ్ళు జనం లేక రాణిస్తారా అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంది.